హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు ఏదైనా ఒక ఆస్పెక్ట్లో అయినా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ వీడియో ఏంటంటే వీకెండ్లో నేను చేసిన పనులన్నీ కంపైల్ చేసి ఒక వీడియో లాగా అయితే తీసుకొచ్చానండి. ఫస్ట్ అయితే సాటర్డే రోజు లేచిన వెంటనే ముందు ఏసీ క్విల్స్ అయితే ఉంటాయి కదా, మనం దోహర్స్ అంటాము, వీటిల్ని వాష్ చేయడానికి నేను ఇట్లాంటి పాడ్స్ యూజ్ చేస్తానండి. దీంట్లోనే మనకి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉంటుంది, కొంచెం ఫ్రేగ్రెన్స్ వచ్చేది ఉంటుంది, అండ్ ఆల్సో స్టెయిన్ రిమూవర్ డిటర్జెంట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి డిఫరెంట్ బ్రాండ్స్లో దొరుకుతాయి అండి, టైడ్, ఏరియల్ అండ్ సర్ఫ్ కూడా చేస్తుంది ఇప్పుడు. సో ఈ పాడ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. నేను ఇదేంటి అంటే బెడ్షీట్స్కి, ఇట్లాంటి క్విల్ట్స్కి, అండ్ ఎప్పుడైనా ఓన్లీ టవల్స్ వాష్ చేస్తానండి అప్పుడు టవల్స్కి యూస్ చేస్తాను. కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి రెగ్యులర్లీ అయితే యూస్ చేయను. సో అవి మెషిన్లో వేసేసుకొని నేను ఇంకా ఇవాళ పొద్దున మొదలెడితే మధ్యాహ్నానికి అయిందండి మెంతికూర ఒలవటం. చాలా విసుగొస్తూ ఉంటుంది నాకు మెంతికూర, కానీ పచ్చడి నేను లాస్ట్ టైం మెన్షన్ చేస్తే చాలామంది అడిగారు మెంతికూర పచ్చడి రెసిపీ. సో ఇవాళ మీతో అది షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇక్కడ నా పచ్చడి చేసుకుంటుంటే మా వారు మాత్రం కిచెన్ మొత్తం టేక్ ఓవర్ చేసేసారు, ఇవాళ లంచ్ తనే ప్రిపేర్ చేస్తానన్నారు. సో నాకు కొంచెం రిలీఫ్. అండ్ మెంతికూర పచ్చడికి ఫస్ట్ తాలింపులో కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు అండ్ ఇంగువ వేసుకొని మనం తాలింపు అయితే వేసేసుకుంటామండి. దాని తర్వాత మెంతికూర వేసుకొని మెంతికూర బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం దాన్ని వేపుకుంటాము, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా చేదు అన్నది వస్తూ ఉంటుంది. ఈ పచ్చడి కంప్లీట్గా చేదు ఉండదు అని చెప్పనండి, చిరు చేదుగా అయితే ఉంటుంది ఈ పచ్చడి, కానీ మంచిది కదా హెల్త్కి అనేసి మేమైతే రెగ్యులర్లీ చేస్తూ ఉంటానండి నేను మెంతికూర పచ్చడి. నాకు హెల్త్ కంటే ఆ టేస్ట్ చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ చేసేది ఇప్పటికీ ఆ టేస్ట్ స్టిల్ దేర్ ఇన్ మై హెడ్ అన్నమాట. సో నేను టేస్ట్ కోసమే చేసుకుంటాను. అండ్ మెంతికూర వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా వేపేసుకున్నాక అప్పుడు దీంట్లో లాస్ట్లో టొమాటో వేసుకుంటాము అండ్ ఉప్పు పసుపు. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి మన రూట్ పచ్చళ్ళు. అండ్ ఎంతైనా మన సౌత్ ఫుడ్ అంటేనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకునే ఫుడ్ కదా. సో ఇలా బాగా ఫ్రై అయిపోయినాక మెంతికూర, ఇప్పుడు టొమాటోస్ వేసానండి. అండ్ నేను ఈ పచ్చడి చేస్తూ ఉంటే మా వారు మాత్రం తన లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారండి. తను ఎవ్రీ సాటర్డే ఇంట్లో ఉండరు, ఒక సాటర్డే ఉంటారు, ఒక్కొక్క సాటర్డే ఉండరు, కానీ ఇవాళ ఉన్నారు కాబట్టి లంచ్ మాత్రం తనే చేస్తున్నారండి. రసం పెట్టేశారు అండ్ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్తో పకోడీలాగా చేస్తామండి మేము ఇంట్లో. ఇది మా అమ్మాయికి చాలా ఇష్టం. సో దానికి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మెంతికూరలో నేను టొమాటోస్ ఇవన్నీ వేసాను కదండి, ఇవి కూడా చక్కగా మగ్గిపోయినాయి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే. సో ఇప్పుడు గార్లిక్, కొత్తిమీర వేసుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. దీన్ని మగ్గిపోయినాక ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవటమే, పైనుంచి కొంచెం చింతపండు వేసుకొని. సో మెంతికూర పచ్చడిలో కరెక్ట్గా కారం, చింతపండు, ఉప్పు ఉన్నాయి అంటే మీకు ఆ చేదు పెద్దగా తెలియదండి, కానీ చాలా యమ్మీగా వస్తుంది ఈ పచ్చడి మాత్రం. డెఫినెట్లీ ట్రై చేయండి, మీ హెల్త్కి కూడా మంచిదే కదా. సో డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమంది ఈ పచ్చడి రెగ్యులర్గా చేసుకొని తింటారో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ రసం పెడదాము అనేసి స్టార్ట్ చేసినాక రసం పౌడర్ అయిపోయిందని రియలైజ్ అయ్యానండి. సో ఇప్పుడు రసం పౌడర్ మా వారే చేసేసారు. తను ఇంకా కిచెన్లోకి వచ్చారంటే అన్నీ చేసేస్తూ ఉంటారండి, ఇది లేదు అది లేదని కంప్లైంట్ ఉండదు. తను యూట్యూబ్లో చూసుకుంటారు, ప్రతిదీ కానిచ్చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చెప్పిన మెషర్మెంట్స్ ఎగ్జాక్ట్లీ అంతే వేసి ట్రై చేస్తారు. నేనేంటి అంటే అందాజాగా వేసేద్దాము అంటాను, తను కాదు మెషర్ చేసి వేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి తన రెసిపీస్ నాకంటే చాలా బాగుంటాయి
ఉంటాయండి. అండ్ ఈ రసం పౌడర్ కొంచెం చల్లగా అయినాక మాత్రం నేను గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. నాకైతే చాలా రిలీఫ్, 1 మంత్ వరకు ఇంకా నాకు రసం పౌడర్ గురించి బెంగపడే టెన్షన్ అయితే లేదు అనేసి. అండ్ ఈ కాలీఫ్లవర్ ఇవి ఆల్మోస్ట్ 1-2 అవర్స్ మ్యారినేట్ చేసేసినాక ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి. చాలా బాగా వస్తాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకుని పైనుంచి మనం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, మినప్పప్పు అండ్ ఆవాలు తాలింపులో వేసుకొని పెట్టేసుకున్నామంటే పప్పు చారుతో కానీ రసంతో కానీ చాలా బాగుంటాయండి. సో మా సింపుల్ లంచ్ అయితే ఇవాళ రసం, ఈ కాలీఫ్లవర్ పకోడీ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది, అండ్ మెంతికూర పచ్చడి. అండ్ వేడి వేడి అన్నంలో మెంతికూర పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా అసలు హాయిగా ఉంటుందండి. బయట కొంచెం చల్లగా ఉన్న రోజు ఇలాంటి సింపుల్ వంటలు చేసుకొని తింటూ ఉంటే ఏ 5-స్టార్ ఫుడ్ పనికొస్తుందో చెప్పండి, మనం ఇంట్లో చేసుకునే వంటలతో కంపేర్ చేసుకుంటే. సో ఇలాగైతే మా సింపుల్ లంచ్ సాటర్డే అయిపోయిందండి. ఇంకా సాటర్డే మేమేమీ చేయలేదు, ఇంట్లోనే ఏదో ఓటీటీ పెట్టేసుకొని రిలాక్స్ అయిపోయాము. సండే మాత్రం మేము లంచ్కి బయటకు వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యామండి. అండ్ సండే రోజు వెళ్ళేటప్పుడు బాగానే ఎండగా ఉంది, కానీ లంచ్ చేసి మేము పూణేలో దొరబ్జీస్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. అవి ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ కోకోనట్ షాంపూ అండి. ఇది ఓజీఎక్స్ అన్న బ్రాండ్ అనుకుంటాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ హెయిర్ ఫ్రిజీ హెయిర్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మా అమ్మాయికి హెయిర్ కొంచెం రఫ్గా అయిపోతుంది, అంటే ఈ వానల్లో ఆయిల్ రాయట్లేదు కదా, అందుకని. సో ఇది తీసుకుందాం అనేసి యాక్చువల్లీ వెళ్ళిందైతే ఇది ఒక్కటి కొందామని, కానీ సూపర్ మార్కెట్స్కి వెళ్తే ఒక్కటి కొని రావటం అన్నది అసలు ఉండదు కదా. అందులో మా వారితో మా అమ్మాయితో వెళ్ళాను అంటే ఇద్దరు లాగి పీకి ఏవేవో కొంటూ ఉంటారు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కానీ చాలా బాగుందండి. ఫ్రిజీ హెయిర్ అయితే బాగా మేనేజబుల్గా అయిపోతుంది. అండ్ మా వారైతే హోల్ వీట్ బిస్కెట్స్ ఏవో తీసుకున్నారు. ఇవి ఓన్లీ తనే తినగలరండి. ఇవైతే నేను మా అమ్మాయి అసలు ముట్టుకొని కూడా ముట్టుకోము. హెల్దీ ఫుడ్ కొంచెం దూరంగా ఉంటామండి మేము, అంటే మరీ మైదా లేకుండా. ఇది ఏమో పీటా బ్రెడ్ అనేసి వస్తుంది కదా, మనం హుమ్మస్ వేసుకొని తింటాము, అదే పీటా బ్రెడ్ క్రిస్ప్స్ లాగా. ఇవన్నీ ఏంటంటే స్నాకింగ్కి పనికొస్తాయి అని. అండ్ ఇది మాత్రం అక్కడ దొరబ్జీస్లో అగర్బత్తీస్ ఉంటాయండి, అవి అసలు వెలిగిస్తే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది, ఎంత బాగుంటాయో. అండ్ ఘాటుగా ఉండవు, కళ్ళు మండిపోవటం అట్లాంటివి ఉండవు అన్నమాట. సో అగర్బత్తీస్ కూడా తెచ్చుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర దొరికే మసాలాలు మాత్రం మహారాష్ట్రియన్ ఒథెంటిక్ మసాలాస్ దొరుకుతాయండి. సావుజీ మసాలా కానీ, కాలీ మసాలా అంటారు, బ్లాక్ మటన్ మసాలా అన్నట్టు. సో అవి చాలా స్పైసీగా ఉంటాయి. అవి నేను మామూలు మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు వేసేస్తాను, అండ్ వెజిటేబుల్ పులావ్ అట్లా చేసినప్పుడు కూడా ఈ మసాలాస్ అయితే యూస్ చేస్తాను. సో ఇవి ఓన్లీ నాకు అక్కడైతే మంచి బ్రాండ్ ఉంటుంది అని నాకు అనిపించి అవి తెచ్చుకున్నాను. అండ్ మన సౌత్ ఇండియన్ ఇళ్ళల్లో పాపడాలు లేకుండా అసలు మనకి ముద్ద దిగుతుందా చెప్పండి. సో పాపడాలు కూడా తెచ్చుకున్నాను, నాకు అయిపోయినాయి. బయట నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటే లక్కీగా ఇక్కడ అంబిక అప్పడాలు దొరికినాయి, సో తెచ్చేసుకున్నాను. అండ్ ఇవి పాప్ టార్ట్స్ అనేసి మా అమ్మాయికి టిఫిన్ బాక్స్లో పెట్టుకోవడానికి స్నాక్స్ ఉంటాయి కదా అన్నట్టు కొన్ని స్నాక్స్ అయితే తెచ్చానండి. నేను ప్రతిరోజు స్నాక్కి కూడా ఏదో ఒకటి చేయటం అన్నది అయితే నాకైతే వీలవ్వదు. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బాక్స్ ఇంతవరకు అయితే ప్యాక్ చేయంగా అని స్నాకింగ్ అన్నది మళ్ళీ అదొకటి యాడ్ ఆన్ చేయలేను. అండ్ కోకోనట్ మిల్క్ ఇట్లా మిస్లీనియస్ ఐటమ్స్ కొన్ని తెచ్చానండి. అండ్ ఇదేంటంటే మిక్స్ ఆఫ్ బెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి మా వారు తన స్నాకింగ్ అనేసి ఆఫీస్కి ఇదే తీసుకెళ్తారు, ఆఫీస్లోనే పెట్టేసుకుంటారు తను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇందాక మర్చిపోయాను షూట్ చేయటం, ఇది స్టెయిన్ రిమూవర్ పెన్ అంట. జనరలీ మా వారు యూనిఫామ్ వేసుకొని వెళ్తారు ఆఫీస్కి, సో వైట్ షర్ట్ మీద తనకి స్టెయిన్స్ అయినప్పుడు పెద్ద హ్యాసల్ లాగా ఉంటాయండి. ఆ వైట్ షర్ట్ మీద చిన్న మరకైనా కూడా మనకి ప్రామినెంట్లీ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇది అయితే తెచ్చాను. ఇది ఎలా పనిచేస్తుంది అన్నది నేను ట్రై చేసి దీని రివ్యూ అయితే ఇస్తానండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఇది, 400 రూపీస్ ఈ పెన్, బట్ దెన్ నాకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని నేను తెచ్చాను. రివ్యూ ఇచ్చినాక నేను ట్రై చేసినాక అప్పుడు రివ్యూ ఇస్తానండి. సో
ఇదేంటంటే డైరెక్ట్లీ స్టెయిన్ మీద రబ్ చేసేయమన్నారు, అండ్ దెన్ యూ కెన్ వాష్ యువర్ క్లోత్స్. సో దిస్ ఇస్ హౌ దిస్ పెన్ వర్క్. అండ్ ఇది యూజ్ చేసినాక ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే ఇస్తానండి. అండ్ ఇంకా కొంచెం రీఫిల్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ రీఫిల్ చేసుకొని స్నానం చేసి అప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు మీరు చూసారు అంటే మీకు ఎక్కడైనా కొంచెమైనా ఏదైనా నచ్చుంటే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నిన్న నేను శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అని చాలా సింపుల్ వేలో చేసుకున్నాను, ఆ వీడియో పోస్ట్ చేశాను. అసలు అది ఏమి నచ్చుద్దు అన్నట్టు పోస్ట్ చేశానండి. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను నేను టూ మైండ్స్లో ఉన్నాను ఇది పోస్ట్ చేయాలా వద్దా అని. కానీ మీరు ఇచ్చిన కామెంట్స్ మాత్రం అసలు అంత లవ్ అండ్ ఎఫెక్షన్తో మీరు ఆ కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎక్స్ప్రెస్ చేయలేను మాటల్లో మీరు చూపెట్టే లవ్, కానీ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే ప్రతి కామెంట్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మాకు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి అనిపిస్తుంది. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్న ఒక్క థాట్ విల్ గివ్ అస్ ఎనర్జీ టు గెట్ బ్యాక్ టు వర్క్ అండ్ రికార్డ్ అ వీడియో. నేను ఒట్టిగా మాటల్లో చెప్పట్లేదండి, అసలు ఎవరో ఏంటో తెలియని వాళ్ళ కోసం ఇంత లవ్ మీరు షవర్ చేస్తున్నారు అంటే బియాండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ అండ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే.